ఒక విషయం మీకు వెల్లడించాలి ప్రజలారా, ఇది చాలా సీరియస్ విషయం. ఇది ముఖ్యమంత్రి గారు దీనిపైన జస్ట్ ఒక దృష్టి పెడితే సరిపోతుంది. ఎందుకంటే నాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్ సచివాలయాన్ని కూలగొట్టింది కదా, అంటే నాకు అత్యంత కీలకమైనటువంటి విషయం, తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ కూలగొట్టిండు. సచివాలయాన్ని కూలగొట్టి ఈ సచివాలయంలోకి ఎవరిని పోనీయలే, మీడియాని ఎంట్రీ కానీయలే, తెలంగాణ తెలుగు వచ్చినోడు ఎవరిని కూడా ఎంట్రీ కానీయలే లోపలికి. మొత్తం ఇతర రాష్ట్రాల కార్మికులను పెట్టి గోడలు డిమాలిష్ చేసిండు. అయితే విషయం ఏంటంటే కూలగొట్టేటప్పుడు ఎవరిని పోనీయలే, కట్టినాక అందరు పోతావు. అయితే ఏం జరిగిందంటే నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ సచివాలయం కూలగొట్టంగానే టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి కేసీఆర్ మనిషి ఉన్నాడు కదా, రాధాకిషన్ రావు, రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేసిందంటే ఈ కూలగొట్టే అంశాన్ని పక్కడబందీగా ఈయన పర్యవేక్షించిండు. అయితే ఈయన కొన్ని వస్తువులను డబ్బాలలో ప్యాక్ చేసుకొచ్చి అర్ధరాత్రి పూట ఇక్కడ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సిసిఎస్ పక్కన రూమ్ నెంబర్ 105 ఈ రూమ్ నెంబర్ 105లో ఈ డబ్బాలో వచ్చినటువంటి ఆ వస్తువులను చెక్ చేయించాడు. ఏది క్లూస్ టీమ్ అది, దానికి సంబంధించి ఆ డబ్బాలో ఉన్న వస్తువులను చెక్ చేయించాడు. చెక్ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ వెంకన్న. ఆయన చేసిన ఆయన చేపించిన ఆయన రాధాకృష్ణ రావు. ఇక ఆడికి నర మానవుణ్ణి లోపలికి రానియారు అక్కడ, అందులో పనిచేసే వాళ్ళని కూడా అప్పటికి బయటికి పనిస్తారు. అయితే బయటికి పంపిస్తారు. వీళ్ళంతా కలిసి సచివాలయం అడుగులో దొరికినటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చి డాక్టర్ వెంకన్న దగ్గర వీటి ఈ వస్తువుల పరిమాణము, దాని సాంద్రత, ఇవేంటి, ఎంతవరకు దీని విలువ ఉంటుంది అనేటి లెక్కలు ఇక ఇక్కడ కట్టిరు. అయితే విషయం ఏంటంటే డాక్టర్ వెంకన్న ఎలాంటి వస్తువులను ఉపయోగించారంటే కంసాలీలు వాడేటువంటి వస్తువులను. ఓకే, అదే ఇప్పుడు అవసరాలు బంగారం గోల్డ్ స్మిత్ ఉంటారుగా, వాళ్ళు వాడే వస్తువుల ఆధారంగా వీటిని ఎంక్వైరీ చేసిండు. ఓకే, ఎంక్వైరీ చేసి రాత్రికి రాత్రే మళ్ళీ పార్సల్ చేసిరు. సచివాలయం కూలగొట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఈ వస్తువులను చెక్కింగ్ చేసిర్రు. డాక్టర్ వెంకన్న ఆయన పేరు, రూమ్ నెంబర్ 105 ఇక్కడ ఏది అసెంబ్లీకి ఎదురుగా ఈ ఉంది కదా, ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, అక్కడ సిసిఎస్ ఉంటుంది కదా, సిసిఎస్ లో 105 రూమ్ నెంబర్, ఇందులో ఇది జరిగింది. రాధాకిషన్ రావు కేసీఆర్ బంధువు. ఈ ఇక్కడ అసలు రాధాకిషన్ రావు ఈయన టాస్క్ ఫోర్స్ కు దీనికి సంబంధమే లేదు ఈ ఎంక్వైరీకి, కానీ ఇతను అదనంగా ఈ రాత్రి పూట రాధాకిషన్ రావు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ముగ్గురు మాత్రమే అవి తీసుకొచ్చేటోళ్ళు, అందులో ఏముందనే సంగతి ఎవరికీ తెలియదు. అయితే దీన్ని బట్టి అర్థమవుతున్న డ్రామా ఏంటంటే తెలంగాణ ప్రజలారా బాగా గుర్తుంచుకోండి, తెలంగాణ సచివాలయాన్ని ఒకసారి మ్యాప్ రూపంలో చూద్దామన్నా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలారా ఏదో జరిగింది అక్కడ అనేది మాత్రం పక్కా నాకు డౌట్ వస్తా ఉంది. ఇక్కడ ఇది ఇగో అమృత క్యాస్టల్ తర్వాత ఇక్కడ ఇగో సెక్రటేరియట్, ఇది ఇక్కడే ఇగో ఈ సెక్రటేరియట్ లోనే కేసీఆర్ మొన్న ఇవన్నీ కూలగొట్టిండు కదా, కేసీఆర్ ఇవన్నీ కూలగొట్టిండు, తెలంగాణ స్టేట్ న్యూస్ సెక్రటరీ ఇవన్నీ బ్లాకులు అన్ని కూలగొట్టిండు. ఈ బ్లాకుల్లో ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అది నిజాం కాలం నాటి బ్లాక్ అది. ఈ నిజాం కాలం నాటి బ్లాక్ కింద కొన్ని సొరంగాలు దొరికినాయి, సొరంగాలు గతంలోనే బయటపడ్డాయి. ఆ సొరంగాల్లో ఏముంది అనేది ఎంక్వైరీ చేస్తే మీరందరు చాలా మంది ప్రజలారా ఈ సెక్రటేరియట్ వెనక నుంచి పోతా ఉంటే వెనకాల మింట్ కంపౌండ్ అని ఉంది తెలుసా మీకు, మింట్ కంపౌండ్ టంకశాల ఈ మింట్ కంపౌండ్ ఉంది కదా, ఇక చూడండి ఈ మింట్ కంపౌండ్ ఉంది కదా,
ఇదే మింట్ కాంపౌండ్ అంటే కంపౌండ్ అంటే రూపాయి బిల్లులు ఉంటాయి కదా, రూపాయి బిల్లులు కంపౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ డబ్బులు ముద్రించేది, ముద్రిస్తారు. అప్పుడు గతంలో నిజాం ఉన్నప్పుడు అష్రఫీలు, అష్రఫీలు అంటే బంగారు నాణాలు ముద్రించే వాళ్ళు, చాలా విలువైనటువంటి మింట్ కాంపౌండ్ ఇదంతా. దీనికి ముందే నిజాం కట్టినటువంటి ఈ ఈ ఏదైతే ఆ సమతా బ్లాకులు అవి ఉన్నాయి కదా, ఆ బ్లాకులకు దీనికి సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఇనుప గేట్ల మధ్యలో అనేకమైన సంపద ఉంది. ఈ సంపదను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది అనేది నాకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మింట్ కాంపౌండ్ కరెక్ట్ గా ఇది ఇదేమో సచివాలయం, సచివాలయం ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఈ సంపదను కొల్లగొట్టింది అనేది డౌట్. అందుకోసమే సచివాలయం కూలగొడతా ఉంటే ఎవరిని మీడియాను కూడా లోపట రానివ్వలేదు. అత్యంత జాగ్రత్తగా బీహారీ వాళ్ళని పెట్టి కూలగొట్టినది, చాలా జాగ్రత్తగా చేసిరు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దయచేసి ఈ డాక్టర్ వెంకన్న అని ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్ వెంకన్న, రాధా కిషన్ రావు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు మొత్తం లెక్క బయటకు వస్తుంది. ఏం వస్తువులు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలోనే సచివాలయం పక్క పొంటే ఒక సైఫాబాద్ కాలేజ్ స్కూల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ సొరంగ మార్గాలు బయటికి బయటపడ్డాయి, మీరు చూడండి సొరంగ మార్గాలు బయటపడ్డాయి. అయితే నిజాం రాజు ఏది తన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు అయినటువంటి నిజాం రాజు అక్కడ ఈ మెటీరియల్ ని దాచిండు, ఈ బంగారము వజ్రాలు వీటన్నిటిని దాచిండు. ఆ సంపదను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది సెక్రటేరియట్ కూల్చివేత పేరుతో అనేది అర్థమైతా ఉంది. దీనిపైన ఎంక్వైరీ జరగాలి. అసలు కూలగొట్టిన నిర్మాణ సంస్థ ఏది, ఎవరైతే ఆ సచివాలయాన్ని కూలగొట్టడానికి టెండర్ తీసుకున్నారో వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసిన పనేంది, వీడియో చిత్రీకరణ జరిగిందా కూలగొట్టేటప్పుడు, అందులో ఏం బయటపడ్డాయి, ఎందుకు అత్యంత పకడ్బందీగా జాగ్రత్తగా, ఇంకా దాన్ని కూడా కాదు కేసీఆర్, అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడ ఒక మసీద్ ఉంది, వీటన్నిటి కింద కూడినటువంటి సంపదను లేపినట్టుగా తెలుస్తా ఉంది. అందుకే కేసీఆర్ ఆరోగ్యం బాగుంటలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలారా, ఇది చాలా డౌట్ఫుల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎంక్వైరీ చేయండి. అసలు సచివాలయాన్ని కూల్చిన తర్వాత అందులో దొరికిన వస్తువులను రాధాకిషన్ రావు, డాక్టర్ వెంకన్న అనేటువంటి వ్యక్తి దగ్గర రూమ్ నెంబర్ 105లో ఎందుకు పరీక్షలు చేయించిండు, ఆ వస్తువులు ఎక్కడ పోయినాయి, ఆ డంప్ వేయడం ఇప్పుడు ఇది తేలాల్సినటువంటి అంశం. ఇది నిన్న మొన్న జరుగుతున్న ఎంక్వైరీలో తేలుతున్నటువంటి అంశం, ఇంకా చాలా అంశాలు తెలియాల్సినవి ఉన్నాయి. కానీ సంథింగ్ ఏదో ఒకటి మాత్రం అందులోంచి రాత్రిపూట గైబ్ చేసిర్రు. అందులోంచి సంపద, నిజాం కాలం నాటి సంపద కేసీఆర్ కుటుంబం అత్యంత రహస్యంగా రాధాకిషన్ రావు సారథ్యంలో వీటిని కొల్లగొట్టింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తా దీనిపైన. ఇగో జరిగింది గది సార్,